హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తోచినప్పుడు కానీ, ఇంట్లో ఇడ్లీ పిండి లేదా దోశ పిండి అయిపోయిన అప్పటికప్పుడు చేసుకునే రవ్వ ఊతప్పంని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా స్పాంజీగా వస్తుంది. ఈ ఊతప్పం కోసం ఇక్కడ నేను ఒక కప్పు దాకా బొంబాయి రవ్వను తీసుకున్నాను. ఈ రవ్వని ప్యాన్లో వేసుకొని ఒక నిమిషం పాటు వేయించి తీసుకోవాలి. ఇలా వేయించుకున్న రవ్వని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఈ రవ్వ కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి ఒక కప్పు రవ్వకి అరకప్పు దాకా పెరుగును వేసుకోవాలి. కొంచెం పులిసిన పెరుగైతే ఊతప్పం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని 2 టీ స్పూన్ల దాకా బియ్యం పిండిని వేసుకోండి. ఇందులోకి 1/4 కప్పు దాకా నీళ్ళని వేసుకుని అంతా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/4 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని, 1/4 కప్పు గ్రేట్ చేసుకున్న క్యారెట్ని, 1/4 కప్పు క్యాప్సికం ముక్కల్ని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి ముక్కల్ని, కొంచెం కరివేపాకును కూడా వేసుకుని అన్నీ ఒకసారి బాగా కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. మీరు కావాలంటే టమాటా ముక్కల్ని, అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన వెజిటేబుల్స్ని ఈ ఊతప్పంలోకి వేసుకోవచ్చు అన్నమాట. 15 నిమిషాల తర్వాత ఈ రవ్వ పెరుగుని, వాటర్ని అబ్జర్వ్ చేసుకొని కొంచెం గట్టిగా అవుతుంది. ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. మరీ దోశ పిండి అంతా పలచగా కాకుండా ఇలా కొంచెం గట్టిగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 1 లేదా 2 గరిటెల దాకా పిండిని తీసుకొని ఇలా పెనం మీద కొంచెం మందంగానే స్ప్రెడ్ చేయండి. దీనిపైన మనం కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకుందాము. దీనిపైన 1/4 టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకుని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఊతప్పాన్ని కాల్చుకోండి. ఇలా ఒకవైపు కాలాక ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా 1 నిమిషం పాటు కాల్చుకోండి. ఇలా రెండో వైపుకి కూడా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా మనకు ఎన్ని కావాలంటే అన్ని ఊతప్పాలు టేస్టీగా చేసుకొని తినేసేయచ్చు. అంతే, చాలా సింపుల్గా, క్విక్గా, ఈజీగా అయిపోయే ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రవ్వ ఊతప్పం రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా బాగుంటుంది, సాఫ్ట్గా, స్పాంజీగా. మీరు కూడా ఈ ఊతప్పాన్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.